హాయ్ ఫనీ గారు. హాయ్, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ cinemirchi.com ప్రేక్షకులందరూ కూడా, దిస్ ఇస్ ఫనీ. గుడ్డు గుడ్డుతోనే ఉండాలి ఎవరైనా సరే, అర్థమవుతానా? దట్ ఈస్ ఫనీ. మీకు తాగుబోతు క్యారెక్టర్స్తో ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది, అండ్ ఎక్కువ మీరు మూవీస్లో చేసేది కూడా ఎక్కువ అవే రోల్స్, అండ్ సపరేట్ రోల్స్ ఏమి చేయట్లేదా? అవి రావట్లేదా? అదేం లేదు, అంటే ఎవరు ఏ క్యారెక్టర్ వచ్చినా ఆ క్యారెక్టర్ చేస్తారు, అంటే ఇదని ఫిక్స్ అయ్యలేదు. ఇప్పుడు తాగుబోతు క్యారెక్టర్ చేస్తాను, గే క్యారెక్టర్ చేస్తాను, మీ అందరూ చూస్తున్నట్లయితే జబర్దస్త్లో ఇప్పుడు ట్రైనింగ్స్ ఉన్న గెటప్లు ఎవరు వేయలేదు, అన్ని మోడలేషన్స్, అన్ని సెటప్లు గెటప్లు, అంటే ఏదైనా చేయగలని ప్రూవ్ అయింది. అందులో తాగుబోతు క్యారెక్టర్ బాగా చేయగలని ప్రూవ్ అయింది. అందుకే ఆలీ టాకీస్ మీద చూస్తున్నారు, ఆలీ టాకీస్తో ఫనీ అసలు ఇగదీస్తున్నాడని పేరు వచ్చింది. ఎస్పెషల్గా సంజీవ్ గారికి, మా ఆలీ అన్నయ్యకి హృదయపూర్వక ధన్యవాదాలు, ఎందుకంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ చేయడం వల్లనే ఈరోజు ఈ ఆలీ టాకీస్లో నాకు ఇంత పేరు వచ్చింది. అండ్ మూవీస్లో మీరు మూవీస్లో మూవీస్లో ఒక 10 మూవీస్ వరకు చేస్తున్నాం. పెద్ద మేనస్ ఇప్పుడు ఫ్రెండ్లీ మూవీస్ చేస్తున్నాం, ఒకటి యోగి డైరెక్టర్తో ఒకటి చేస్తున్నాను, క్రిష్ గారు డైరెక్టర్, క్రిష్ గారు ఓన్ బ్యానర్లో చేస్తున్నాను, రాధాకృష్ణ డైరెక్టర్, అట్లా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకా చాలా చేస్తాం. ఈ 14 సంవత్సరాలు పడ్డ కష్టం, అంటే 14 సంవత్సరాలుగా పడ్డ కష్టం ఇప్పుడు ఈ జబర్దస్త్ ద్వారా బయటపడింది. ఎందుకంటే ఆఫ్టర్ జబర్దస్త్ బిఫోర్ జబర్దస్త్, అందుకనే ఇప్పుడు ఎస్పెషల్లీ మల్లెమాల వారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే అది దాని ద్వారానే మనం బయటకు వచ్చాం. అందువల్ల మల్లెమాల వారికి, తర్వాత శాంతసారెడ్డి గారు కూడా స్పెషల్ థ్యాంక్స్. చెప్పినట్టు మనం అడిగినట్టుగా తాగుబోతు క్యారెక్టర్లు అంటున్నారు బయటపైన, కానీ తాగుబోతు క్యారెక్టర్ చాలా డిఫరెంట్ చేస్తున్నావు, రెగ్యులర్ కంటే బాగుంది, అది మోడలేషన్ నువ్వు నవ్వుతుంటేనే చాలా బాగుందని చెప్పారు. నాకంటే ముందున్నటువంటి ఎంఎస్ గారికి, తర్వాత తాగుబోతు రమేష్ వాళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనం, అంటే కొంత ఉంటుంది కదా, వాళ్ళ ద్వారా కొంత మనం నేర్చుకోవడం ఎన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా స్పెషల్గా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రేక్షకులందరూ కూడా ఇలానే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ cinemirchi.com అందరూ కూడా బుద్ధులు, బుద్ధులు అంటే మందు బుద్ధులు రాదు, జనాల్లో ఒక పంచు పంచు బుద్ధితో ఎట్లా ఉండాలి సార్? cinemirchi.com అట్లా అట్లా లేవాలి, అంటే అది తెలుసులే అబ్బా cinemirchi.com.